హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే చియాన్ విక్రమ్ అండ్ పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన తంగలన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ దాకా కూడా అన్నీ చాలా కొత్తగా అనిపించాయండి. ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఆడియన్స్లో, అండ్ విక్రమ్ గారికి కూడా మంచి హిట్ పడి చాలా కాలం అవుతుందండి. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చేసిందండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సెంచరీస్ బ్యాక్ అయితే కోలన్ అనే గ్రామం దగ్గర చాలామంది వ్యక్తులు గోల్డ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా బ్రిటిషర్స్ అయితే ఎలాగైనా ట్రైబ్స్ని యూజ్ చేసుకొని అక్కడ గోల్డ్ అయితే తవ్వుతూ ఉంటారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్లేస్ని అయితే ఒక మాంత్రిక గ్రహాలు కాపలా కాస్తూ ఉంటుంది. సో తను ఎదుర్కొని వీళ్ళైతే ఆ గోల్డ్ కనుక్కున్నారా లేదా, అసలు చివరికి ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. గిమ్లో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా బాగుందండి. నేను చెప్పింది జస్ట్ బేసిక్ లైన్ మాత్రమే, దాని తర్వాత అయితే సబ్ప్లాట్స్ చాలా ఉన్నాయి. సో ఆ సబ్ప్లాట్స్ అన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేస్తుంది ఆడియన్స్లో. సో స్క్రీన్ ప్లేలో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఆన్ ద పాయింట్ మూవీ అయితే వెళ్ళిపోతూ ఉంటుందండి. సో వన్స్ సెటప్ పోర్షన్స్ అయిపోయిన తర్వాత అయితే మూవీ అయితే రేసీగా వెళ్ళిపోతుంది. ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. మధ్య మధ్యలో థ్రిల్స్ కానీ అండ్ హారర్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా బ్లెండ్ చేశారు. సో సీన్స్కి మనకైతే కన్ఫ్యూజ్ చేసినా కానీ ఎక్కడా కూడా మనకైతే ఇంట్రా ఏదో జరుగుతుంది అన్నట్టుగా కాకుండా చాలా బాగా తీసుకెళ్లారు. సో కరెక్ట్ టైంలో అయితే మంచి డీటెయిలింగ్ ఇస్తున్నారండి, అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీని కూడా బాగా బిల్డ్ చేసుకుని తీసుకెళ్లారు క్లైమాక్స్ వరకు. ఇంటర్వెల్ అయితే మ్యాడ్ అని చెప్పాలండి, ఒక పీక్ పాయింట్కి వెళ్ళిపోతుంది మూవీ అంతా కూడా. సెకండ్ హాఫ్ దాని మించి ఉండదేమో అనుకున్నాను, అదే టెంపోని సెకండ్ హాఫ్ అంతా కూడా మెయింటైన్ చేశారు. ఇక డైరెక్షన్ బై పారంజిత్ అయితే నాకైతే చాలా ఇష్టమండి పర్సనల్గా. అని సినిమాలో ఏంటంటే సోషల్ మెసేజ్ తీసుకుని దాన్ని అయితే హైలైట్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ ఈ మూవీలో కూడా అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ఓన్లీ అన్టచబిలిటీ కాకుండా ఈ సినిమాను ఒక అడ్వెంచర్ లాగా చూపిస్తూనే దీన్ని బాగా బ్లెండ్ చేశారు ఆ మూవీలో. అండ్ తమిళ డైరెక్టర్ ఎంత రా అండ్ రష్టిగా చూపించగలరో మనకు తెలుసు, ఈయనైతే ఇంకా చాలా బాగా చూపించారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూవీకి చాలా హైలైట్ అని చెప్పాలి. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఆ ట్రైబ్స్కి వాళ్ళ డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగా సెట్ చేసుకున్నారు. సో ఈ మూవీకి అయితే అన్ని కరెక్ట్గా ఉండేలా చూస్తున్నారండి, ప్రాపర్ వరల్డ్ని అయితే బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. సో ఇలాంటి అడ్వెంచర్స్ ఫిల్మ్కి అయితే సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, ఈ మూవీలో అయితే చాలా బాగా హైలైట్ అయింది. సో సినిమా అంతా కూడా చాలా నాన్ లీనియర్ జరుగుతుంది, మనమైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటాం కానీ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అయితే రాదండి, చాలా క్లారిటీతో తీశారు. అండ్ ఈ మూవీలో ఎడిటింగ్ కూడా టూ గుడ్ అని చెప్పాలండి, షార్ప్ ఉంది. ఇంకా యాక్షన్ సెప్సెస్ అయితే లిట్ అని చెప్పాలండి. ఇంకా అందులో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా కిమ్మీలో నెగిటివ్ సిషన్కి వస్తే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉందండి, అన్నాలని సెకండ్ హాఫ్లో కూడా ఒక సాంగ్ ఉంది. ఈ సాంగ్ ఏంటంటే వినడానికైనా కానీ చూడడానికైనా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయి మూవీలో. అండ్ మూవీ స్టార్టింగ్లో కూడా 20 మినిట్స్ అయితే చాలా స్లోగా ఉంటుందండి, మేబీ ఆ సెటప్ ఓల్డ్ బిల్డ్ చేసుకోవడానికి పెట్టుకున్నారనుకుంటారు. అండ్ మూవీలో ట్విస్ట్లు కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు, అన్ని ప్రెడిక్టబుల్గానే అనిపిస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చియాన్ విక్రమ్ అయితే బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశాడని చెప్పాలండి. సో ఆయన డెడికేషన్కి అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడింది అనిపిస్తుంది. మాళవిక మోహన్ గారు అయితే తేలిపోతారు అనుకున్నాను కానీ ఆవిడ కూడా చాలా బాగా చేశారు, ఆవిడ ఉన్నాసేపు కూడా మనల్ని భయపెడుతూనే ఉంటారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీ ఏంటంటే చాలా రోజుల తర్వాత చియాన్ విక్రమ్ గారి కష్టానికి తగ్గ మూవీ అయితే పడిందని నాకు అనిపిస్తుంది. సో ఈ మూవీని అయితే థియేటర్లో పక్కా చూడాల్సిందే. సినిమాటోగ్రఫీ కానీ టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్ ఉందండి. సో ఈ మూవీని అయితే పక్కా ట్రై చేయండి, మిస్ కాకండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే, మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.